ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చి ఆనాక ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన రాజకీయ ప్రస్థానమంత నమ్మిన వాళ్ళని మోసం చేయటంతోనే సాగిందంటారు రాజకీయ పండితులు. ప్రజలను రాజకీయ నేతలనే కాదు చివరకు కోర్టులను కూడా మోసం చేయడానికి వెనకడం లేదు పచ్చ బాస్. మూడున్నరేళ్లుగా న్యాయస్థానాల్లో అడ్డగోలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయిస్తున్న చంద్రబాబు నాయుడు వాటిలో రకరకాల మోసాలకు అబద్ధాలకు పాల్పడుతున్నారని న్యాయవాదులే ఆరోపిస్తున్నారు. నిరుపేదలకు 31 లక్షలకు పైగా ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం సిద్ధమైతే చంద్రబాబు నాయుడు ఆదరా బాదరాగా ఫోర్జరీ పత్రాలతో కొందరు లబ్ధిదారుల పేరిట దొంగ పిటిషన్లు వేయించారు. అయితే ఆ బండారం కాస్త బట్టబయలు కావడంతో బాబు కుట్ర భగ్నమైంది. కోర్టుకే టోకరా వేసే కేటుగా లాటపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారు. అటువంటి కోర్టులనే మోసగిస్తే అసలు అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి కదా. ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడో ఎందుకు మన కళ్ళెదుటే 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు పార్టీ కొన్నేళ్లుగా చేస్తోంది అదే అంటున్నారు న్యాయరంగ నిపుణులు. నిన్న ఇప్పటం గ్రామ విషయంలో టీడీపీ జనసేనల కుంభకై గ్రామస్తుల చేత అబద్ధాలతో కూడిన పిటిషన్లు వేయించి అడ్డంగా దొరికిపోయిన ఘటన చూశాం. అంతకుముందు ఇలాంటి ప్రయత్నాలే చేసి టీడీపీ దొరికిపోయింది. పేదలకు 31 లక్షలకు పైగా ఇల్లు నిర్మించే యజ్ఞాన్ని అడ్డుకోవాలనుకున్న చంద్రబాబు పార్టీ తెనాలికి చెందిన కొందరి పేర దొంగ పిటిషన్లు దాఖలు చేయించి దొరికిపోయింది. కోర్టులకు టోకరా ఇవ్వటం చంద్రబాబు అండ్ కోకి కొత్తేమీ కాదంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకే టోకరా వేశారు కేటుగాళ్లు. ఇప్పుడు ఇప్పటంలో కొంతమంది గ్రామస్తుల చేత జనసేన పార్టీ దొంగ పిటిషన్లు వేయించి అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. ఇంతకంటే దారుణంగా, ఇంతకు మించి దుస్సాహసంగా, అంతకంటే ఘోరంగా, నీచంగా, దురన్యాయంగా హైకోర్టును మోసం చేశారు కొందరు ఘరానా మోసగాళ్లు. అయితే మోసం ఎంతకాలమని దాగుతుంది? ఎంతటి గజదొంగైనా ఎప్పుడో ఒకప్పుడు దొరక్క తప్పదు. అలాగే ఆ కేటుగాళ్ల మోసం బట్టబయలై పెద్ద కుట్ర కాస్త ఆలస్యంగా భగ్నమైంది. రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలంటూ ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకోసం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించివ్వాలని నిశ్చయించారు. 25 లక్షల మేరకు ఇళ్ళు నిర్మించివ్వాలనుకున్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందులో 31 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో అందరికీ ఇళ్ళు ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అందుకోసం 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూములు సేకరించారు. ఈ ఇళ్ల పథకం ప్రకటన విన్నప్పటి నుంచే దీన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లాలోనూ కోర్టుల్లో పిటిషన్లు వేయించి స్థలాల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేసింది. న్యాయపరమైన ఇబ్బందులను చట్ట ప్రకారం అధిగమించిన ప్రభుత్వం మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి కంకణం కట్టుకుంది. ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తి చేయడమే కాకుండా అందులో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని రాయితీలపై అందించింది. నిర్మాణాలు మొదలు కాగానే మళ్లీ కోర్టులో ఓ అడ్డంకి. తెనాలికి చెందిన కొందరి పేరిట హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం 128 మంది కలిపి పిటిషన్లు వేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను మహిళల పేరిట ఇవ్వాలని నిర్ణయించారు. పిటిషనర్లు మహిళ పేరు మీదే ఎందుకు ఇవ్వాలి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే భూమి కూడా తమకి సరిపోదని, ఇంకొంచెం ఎక్కువ స్థలం ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లను పరిశీలించిన సింగిల్ జడ్జి విచిత్రంగా మొత్తం ఇళ్ల నిర్మాణాలే నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. గ్రామాల్లో 1.5 సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు భూమి ఎక్కడ సరిపోతుందని న్యాయమూర్తి నిలదీశారు. దీన్ని ప్రభుత్వం డివిజనల్ బెంచ్లో సవాల్ చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఎవరైతే పిటిషన్లు వేశారని ప్రచారం జరిగిందో వాళ్ళు పత్రికల్లో ఈ వార్తలు చూసి షాక్ తిన్నారు. తమ ప్రమేయం లేకుండా తమ పేరు మీద ఎవరో పిటిషన్లు వేయడం ఏంటని మండిపడ్డారు. ఎవరు ఇలా చేసి ఉంటారా అని ఆలోచిస్తే టీడీపీ హయాంలో తాము ఇళ్ల కోసం ప్రాధాన్యపడితే టీడీపీ బ్రోకర్లు కొందరు తమ వద్ద 5,000 నుంచి 40,000 రూపాయల వరకు లంచం తీసుకుని ఆధార్ కార్డులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కాగితాలపై తమ వద్ద తీసుకున్న సంతకాలతోనే ఇప్పుడు కోర్టులో తమకి తెలియకుండా పిటిషన్లు వేయించుంటారని అనుమానించారు. వారిలో ప్రధాన పిటిషనర్ అయిన పొదిలి శివమురళితో పాటు రాంబాబు, వాణి తదితరులు పోలీస్ స్టేషన్కు వెళ్ళి తమ పేరు మీద ఎవరో తప్పుడు పిటిషన్ వేశారని, తమకు దాంతో ఎలాంటి సంబంధమూ లేదని ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం తమకి ఇల్లు కట్టించిస్తుంటే వాటిని తామెందు కట్టుకుంటామని వారు నిలదీశారు. తమ పేరు మీద దొంగ పిటిషన్లు వేసిన కేటుగాళ్ళు ఎవరో తెలుసుకుని బోన్లో నిలబెట్టాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు. గవర్నమెంట్ జగనన్న కాలనీలో ఆపే ఉద్దేశం మీద ఎవరైతే కోర్టులు హైకోర్టులు కేసు వేశారో వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఇప్పుడు సిఏ గారికి రిపోర్ట్ ఇవ్వడానికి మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయనకి ఫిర్యాదు ఇచ్చాం. మమ్మల్ని మా ప్రమేయం లేకుండా మాకు మమ్మల్ని సంప్రదించకుండా ఎవరో బలి పశువులుగా మమ్మల్ని వాడుకున్నారు. 66 మంది ఉన్నామండి. 66 మందిలో ఎవరికి కూడా ఈ హైకోర్టు చుట్టూ తిరగటం కానీ మేమంతా రోజు కూలీ చేసుకునే వాళ్ళమండి. మాకే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు అమ్మఒడి వస్తుంది, వీటి వగేరా వగేరా నవరత్నాల పథకాలకి అందరూ అర్హులే. అలాంటప్పుడు మేము ప్రభుత్వం మీద అగైనెస్ట్గా ఎందుకు వేస్తాము? అసలు తమ పేరు మీద పిటిషన్లు దాఖలయ్యాయన్న సంగతి కూడా తమకు చాలా రోజుల వరకు తెలియనే తెలియదని శానం శెట్టి వాణి అంటున్నారు. ఇంట్లోనే ఉంటాము. ఈ కోర్టు కేసు ఇవన్నీ మాకైతే తెలియదండి. ఎవరేసారో మాకు తెలియదు. జగనన్న ఇచ్చిన స్థలం దాంట్లో మేము ఉంటాం. అంతకుముందు మాకేం తెలియదు. అంటే మీ పేరుతో కేసు వేశారు అనేది తెలుసా మీకు? అంతేకాదు, ఈ మొత్తం పిటిషన్ల వ్యవహారానికి తమకు సంబంధం లేదని వీరంతా అఫిడవిట్ దాఖలు చేయడంతో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇళ్ల నిర్మాణాలపై స్టే ఎత్తివేసింది. అయితే అప్పటికే పేదల ఇళ్ల నిర్మాణం చాలా ఆలస్యమైంది. స్టే ఎత్తివేసిన వెంటనే జగనన్న కాలనీల నిర్మాణం వేగవంతం చేయడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అనుకున్న టైం కల్లా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు ఆయన. ఇంటి నిర్మాణాల నాణ్యతలోనూ రాజీ పడకూడదని అన్నారు. మొత్తానికి కేటుగాళ్ల కుత్సిత కుట్ర కారణంగా ఇళ్ల నిర్మాణం ఇంచుమించు ఏడాదికి పైగా ఆగిపోవాల్సి వచ్చింది. బహుశా చంద్రబాబు నాయుడికి కావాల్సింది కూడా అదీ కావచ్చు. ఓ పక్క ఇళ్ల నిర్మాణాలు నిలిపేయాలంటూ చంద్రబాబు నాయుడే ప్లాన్ చేసి పిటిషన్లు వేయిస్తారు. మరోవైపు పేదల ఇళ్ల నిర్మాణాలు ఎప్పటికి పూర్తి చేస్తారు అంటూ నానాయాగి చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడి మార్క్ నీచ రాజకీయం అంటున్నారు పాలకపక్ష నేతలు. నిరుపేదల ఇళ్లు నిర్మిస్తుంటే చంద్రబాబు నాయుడికి ఎందుకంత కక్ష? ఏంటాయన సమస్య? పేదలకు ఇల్లిస్తే పాపమా అని ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఒక కారణమైతే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు మొత్తం మీద 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ మొత్తం కాలంలో పేదల ఇళ్లపై ఆయన దృష్టి పెట్టిందే లేదు. ఆయనే కాదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడా ఎప్పుడు ఒకేసారి 31 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును భుజాలకెత్తుకున్న ప్రభుత్వమే లేదు. ఇంత గొప్ప సంకల్పంతో మొదలైన జగనన్న కాలనీల నిర్మాణం పూర్తయి అందులో 1 కోటికి పైగా ప్రజలు నివాసం ఉండే రోజొస్తే అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఓ అద్భుతం. అదే ఆవిష్కృతమైతే కోట్లాది మంది ప్రజల్లో చంద్రబాబు పాలనతో జగన్మోహన్ రెడ్డి పాలనను పోల్చి చూసే పరిస్థితి వస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని తేలడంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా చేశారో స్పష్టమవుతుంది. అదే జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాలుంటాయని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. అలా పేదల్లో వైఎస్ జగన్ సెటిల్ అయిపోతే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా సమాధి కట్టేసినట్లే అని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనలోంచే ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి రకరకాలుగా విషకుట్రలు చేస్తూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుపెట్టుకుని కొంతకాలం పాటు ఆపేశారు. జిల్లాలో కారణం చెప్పి అక్కడా స్టేలు తెచ్చారు. అన్ని కుట్రలు భగ్నం చేసుకుంటూ వచ్చి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టేసరికి ఇలా కోర్టుకి టోకరావేసే కుట్రకు తెగబడ్డారు. అమరావతి పాదయాత్ర విషయంలోనూ న్యాయస్థానాలను మభ్యపెట్టేలా మోసం చేసేలా అబద్ధాలాడించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే అంటున్నారు న్యాయరంగ నిపుణులు. ఇప్పటంలో దొంగ పిటిషన్ల వ్యవహారం వెలుగులోకి రావడం, హైకోర్టు అసదు మోసాలు గుర్తించి అబద్ధాలాడిన వారికి జరిమానాలు వేయడంతో న్యాయస్థానాలను ఎలా తప్పుదో పట్టిస్తున్నారో మరోసారి స్పష్టమైందని అంటున్నారు నిపుణులు. అయితే సాటి మనుషులను పార్టీలను ప్రజలను మోసం చేయటం ఒక ఎత్తు, కానీ పరమ పవిత్రమైన న్యాయస్థానాలను మోసం చేయటం మాత్రం క్షమించరాని ద్రోహం, సహించరాని నేరం, ఉపేక్షించరాని ఘోరం అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఇటువంటి కేటుగాళ్లను ఊరికే వదిలేస్తే మంచిది కాదంటున్నారు వారు.
తప్పుడు అఫిడవిట్లు వేయించటం, పిటిషన్లలో అబద్ధాలు చెప్పించటం, న్యాయమూర్తులను తప్పుదో పట్టించటం శిక్షార్హమైన నేరాలే అంటున్నారు వారు. ఏ శిక్షలు లేకపోతే చట్టాలు తమ చుట్టాలని, న్యాయస్థానాలు తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునే ఆశ్రమాలని, దుర్మార్గులు మరింతగా బరితెగించే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. టీడీపీ నేతలు ఏ తప్పో చేసి దొరికి అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడే మొదటి మాట ఒకటే, మా వాళ్ళనే అరెస్ట్ చేస్తారా, మీ అంతు చూస్తాం, మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, మా వాళ్ళని ఎలా బయటికి తెచ్చుకోవాలో మాకు తెలుసు అని బాబు ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బాబే కాదు, ఏ పార్టీ అనుభవం లేని నారా లోకేష్ కూడా ఆ మధ్య కుప్పంలో టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, పోలీసులు ఏమన్నా అంటే ఎదురు తిరగండి, మిమ్మల్ని అరెస్టు చేస్తే 48 గంటల్లో బెయిల్ తెచ్చే పూచి నాది అన్నారు. అంటే ఏంటి, న్యాయస్థానాలు ఉన్నది తమ కోసమేనని, న్యాయమూర్తులు తమ కనుసన్నల్లోనే పనిచేస్తారని, తాము చెప్పిన వారికి క్షణాల్లో బెయిలిస్తారని చంద్రబాబు లోకేష్ భావిస్తున్నారా అని హైకోర్టు న్యాయవాదులు నిప్పులు చెరుగుతున్నారు. న్యాయస్థానాలకు కూడా శటగోపం పెట్టడం అంటే ఎంత దుర్మార్గం, ఎంత దుస్సాహసం, ఎంతటి దౌర్భాగ్యం! ఇలా ఎంతకాలమని కోర్టులను మోసం చేద్దామని చంద్రబాబు అనుకో అనుకుంటున్నారో అర్థం కావటం లేదంటున్నారు న్యాయవాదులు. కలకాలం వ్యవస్థలను మోసం చేయడం కుదిరే పని కాదని రాజకీయ ముసుగులోని కేటుగాళ్లు తెలుసుకోవాలంటున్నారు న్యాయరంగ నిపుణులు. ప్రజల్లో తమకు చోటు లేకపోవటం వల్లనే తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని ఆ న్యాయస్థానాలకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించి అరాచకాలు సృష్టించాలనుకుంటోందని వారంటున్నారు. న్యాయస్థానాలను ఒకసారి మోసం చేయవచ్చేమో కానీ పదే పదే మోసం చేయాలనుకుంటే బోరులో నిలబడక తప్పదని, ఆనక కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించే వైఖరిని విడనాడకపోతే తెలుగుదేశం పార్టీ సమాధి కావటం ఖాయమని వారంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను స్వయంగా తెలుసుకున్నారు. దానికి అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించి అధికారంలోకి రాగానే తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తున్నారు. దాంతో ప్రతిపక్షానికి పని లేకుండా పోయింది. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలోనే చంద్రబాబు నాయుడు ప్రజలను వదిలి న్యాయస్థానాల్లో తప్పుడు పిటిషన్లతో న్యాయమూర్తులను తప్పుదోవ పట్టిస్తూ చౌకబారు కుట్రలకు తెగబడుతున్నారని సాక్షి దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ కంచర్ల యాదగిరిరెడ్డి అంటున్నారు. రకరకాల అసత్య ఆరోపణలు చేస్తూ కోర్టు గడపదొక్కుతున్నారు. చివరికి న్యాయస్థానాలను కూడా, న్యాయస్థానాలకు కూడా అబద్ధాలు చెప్తున్నారు. న్యాయస్థానంలో అబద్ధ అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. నిన్న ఇప్పటం గ్రామం చూసాం, 14 మంది తమకు నోటీసులు రాలేదని కోర్టుకు వెళ్తే ఇప్పుడు 1 లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఉంది. 2021 అక్టోబర్లో తెనాలికి చెందిన పొదిలి శివ మురళి, ఇతను వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ హౌజింగ్ స్కీమ్ను ఆపాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు వెళ్ళాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావాలని ఈ స్కీమ్ను ఆపిందని ఆరోపించిన గనుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే చంద్రబాబు అండ్ కో తప్పుడు పిటిషన్లతో అడ్డుకున్నారని హైకోర్టు న్యాయవాది కోటమరాజు వెంకటేష్ శర్మ అంటున్నారు. జగన్ గారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే శుభ సంకల్పంతో అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని ఆపడానికి పేద ప్రజలకి ఇల్లు లేకుండా 3 ఏళ్ల నుంచి చేసిన ఈ జనసేన టీడీపీ వాళ్ళు ఆఖరికి ఆ రిట్ పిటిషనర్లు కోర్టుకు వచ్చి, రిట్ పిటిషనర్లకి మాకు ఎటువంటి సంబంధం లేదండి, ఈ పిటిషన్లు మేము వేయలేదండి అని చెప్పిన తర్వాత, ఆ పిటిషన్లు కొట్టి వేసిన తర్వాత ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే మార్గం ఇప్పుడు సుగమం అయింది. 31 లక్షలకు పైగా ఇళ్లను ఒకేసారి పేదలకు ఇవ్వాలన్న బృహత్ పథకాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు వక్రబుద్ధితో కోర్టులను తప్పుదోవ పట్టించేలా తన అనుయాయుల చేత పిటిషన్లు వేయించారని హైకోర్టు న్యాయవాది సాయిరాం ఆరోపిస్తున్నారు. 31 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇవ్వాలనేటువంటి బృహత్ సంకల్పం చేస్తే దానికి ఈ చంద్రబాబు నాయుడు తప్పుడు సాక్ష్యాలతో కోర్టుల్లో కేసు లేయించి ఆ స్థలం దీనికి సంబంధించింది కాదని, దాంట్లో ఈయన పేరు లేదని, అన్యాయంగా వాళ్ళ పార్టీల వాళ్ళకే ఇచ్చుకుంటున్నారని ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు చెప్పి కోర్టుల్లో కేసు లేయించి స్టేలు సంపాదించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రాజధానులకు కూడా చంద్రబాబు నాయుడు న్యాయస్థానాలను అడ్డుపెట్టుకునే మోకాలడ్డుతున్నారని యాదగిరిరెడ్డి ఆరోపిస్తున్నారు. రాజధాని మార్పు విషయంలోనే చూడండి,
ఏమి చేయాలని నిస్సహాయస్థితిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం లేదని చెప్పడం ద్వారా హైకోర్టు మీరు శాసనసభలో తీర్మానం చేయడానికి కూడా లేదు, మీకు అధికారం లేదు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర పరిధిలోని అంశం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ప్రజానీకానికి ఏది మేలనుకుంటే అది చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు అఫిడవిట్లలో చెప్పింది. అయినా కూడా వాళ్ళు న్యాయస్థానాన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా వారి మీద ఒత్తిడి తెచ్చి ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ అరాచకవాదులుగా వ్యవహరిస్తున్నారని కోటంరాజు అంటున్నారు. మొన్నటికి మొన్న చూస్తే ఈ జనసేన వాళ్ళు మంత్రుల మీద విషక పనులు దాడి చేయటం కానివ్వండి, లేకపోతే చెంగల్నాయుడు కోర్టుల్లో మమ్మల్ని కొట్టకపోయినా కొట్టారు అని చెప్పి కోర్టులో జడ్జిలతో చెప్పమన్నాం కానివ్వండి, ఏది చూసినా సరే వీళ్ళు అరాచకంగా చేస్తున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే మంచి పని ఒకటి కూడా చేయాలని చూడట్లేదు. విశ్వరూప్ గారు మా మంత్రి గారు ఇల్లు తగలబెట్టేశారు, అది కూడా జనసేన వాళ్ళ అరాచకంతోనే చేశారు. ఎక్కడికెక్కడ వాళ్ళ రాజకీయ పార్టీలని ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం చూడకుండా వాళ్ళని ఒక గుండాలుగా రౌడీలుగా వాడుకొని వాళ్ళని వాళ్ళ చేత కోర్టుల్లో తప్పు సాక్ష్యాలు చెప్పడం, తప్పు రిట్ పిటిషన్లు వేయటం, మంత్రులు ఇల్లు తగలబెట్టడం, మంత్రులు కార్లు పగలగొట్టడం చేయటం ఇదే పందాగా మారిపోయింది. చంద్రబాబు నాయుడి నీచ రాజకీయాల వల్లనే పేదల ఇళ్ల నిర్మాణ పథకం ఆలస్యమైందని సాయిరాం అంటున్నారు. దాదాపు ఎప్పుడో సంవత్సరం ఉన్నారు క్రితమే 31 లక్షల మంది జనాభాకి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు ఆడించినటువంటి ఈ నాటకంలో దొంగ సాక్ష్యాలు, పర్టికులర్గా ఇదే ఒకరు మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను, దొంగ సాక్ష్యాలతో ఆయన చెంగల్రాయుడు అనేటువంటి వ్యక్తితో దొంగ కేసులు పెట్టండి, పోలీసులు కొట్టారని చెప్పండి, తగలరాని చోట్ల చెప్పలేని చోట్ల కొట్టారని చెప్పండి అనేటువంటి ఏ రకంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో వీళ్ళు ఏ రకంగా కార్యకర్తల్ని ప్రోత్సహించదలుచుకున్నారు, ఏ రకంగా కార్యకర్తల్ని దొంగ సాక్ష్యాలతో వాళ్ళని ప్రభావితం చేసి కోర్టుల్లో కేసు వేయించదలుచుకున్నారో మొన్న ఆయన చెప్పినటువంటి మాటల్లో విన్నాం. చంద్రబాబు అండ్ కో ఇప్పటికైనా నేలబారు వ్యవహారాలకు స్వస్తి పలికి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే మంచిదని యాదగిరి రెడ్డి సూచిస్తున్నారు. ఈ అబద్ధాలు ఏదో ఒక రోజు బయటికి రాకపో ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు కళ్ళు తెరవాలి. తప్పుడు పిటిషన్లు వేయొద్దు, న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలు చేయొద్దు. ఇంత ఇప్పటిదాకా మీరు న్యాయ వ్యవస్థను ఎలా వాడుకుందో ప్రపంచాన్ని అంతటికి తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఇకనైనా మానండి, మీ కుట్రలు మాని ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వంపై పోరాటం చేయండి. ప్రజల ఆకాంక్షలు ఏమైనా మిగిలి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ఏదైనా ప్రజల ఆకాంక్షలు తీర్చలేకుండా ఉండి ఉంటే వాటి మీద పోరాటం చేయండి. కానీ ఇలా తప్పుడు పిటిషన్లు వేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే మీరే అప్రతిష్టపాలు అవుతారు. టీడీపీ తరపున, తన బినామీల తరపున లెక్కకు మించి కోర్టులో పిటిషన్లు వేయించిన చంద్రబాబు వాటిల్లో ఇంకెన్ని అబద్ధాలు ఆడారో వాటి తీర్పులు వస్తే కానీ తెలియదంటున్నారు కోటంరాజు. ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు చేసే పద్ధతులు వీళ్ళు సమీక్షించి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పార్టీ గుర్తింపులు కూడా రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు పార్టీ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. కాబట్టి ఈ జనసేన టీడీపీ పార్టీల మీద తగు చర్యలు తీసుకోవాలి. కోర్టుల్లో వీళ్ళు ఇంకా ఇట్లాంటివి ఎన్ని వేశారో అవన్నీ కూడా ఇంకా తీర్పులు రాలేదు, ఇంకా తీర్పులన్నీ వస్తే వీళ్ళు ఇట్లాంటి చేసిన అక్రమాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ కోర్టు అట్లా ఇంకా తీర్పులు రాక ఉన్నాయి, అవన్నీ కూడా వస్తే మొత్తానికి వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బయటపడతాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. న్యాయస్థానాలను మోసం చేసిన వారిపై సుమోటోగా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని న్యాయరంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి క్షుద్ర రాజకీయాల వల్ల రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు రావడం దారుణమే అంటున్నారు నిపుణులు. రాజ్యాంగ వ్యవస్థల్లో అన్నింటికన్నా గొప్పదైన న్యాయ వ్యవస్థ పట్ల అందరికీ గౌరవం ఉండాల్సిందేనని వారంటున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు,
షేర్ చేసుకోవచ్చు.